ఈ బిగ్ బాస్ రివ్యూ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ల్యాండ్ పవర్ ప్రాజెక్ట్స్ శ్రీకాకుళం, ఒక నమ్మకమైన అమ్మకం. కో స్పాన్సర్డ్ బై విఎఫ్ఐ స్టూడియోస్ వైజాగ్. యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సెస్కి విఎఫ్ఐ స్టూడియోస్ని సంప్రదించండి. విఎఫ్ఐ టు టిఎఫ్ఐ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తిల్లానా అండ్ రేఖాభోజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మన బీబీ హౌస్ బ్యూటీ శ్రీసత్య గురించి చెప్పాల్సి వస్తే, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అలా తనని గత వారం వరకు ఒక శ్రీసత్య, ఈ వారం రోజుల నుంచి ఇంకో శ్రీసత్యగా చూడాలి. ఎందుకంటే గత వారం ముందు వరకు చాలా కూల్గా రిజర్వ్డ్గా ఉంటూ పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడుతూ అర్జున్ కళ్యాణ్తో చాలా సరదాగా కథలున్న చాలా కంపోజ్డ్గా ఉండేది. మరి ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో తెలియదు, కానీ తన ఆట, తన ప్రవర్తన రెండూ మారిపోయాయి. బాలాదిత్య మీద నోరు పారేసుకుంది. ఆఫ్ కోర్స్ దాని తర్వాత సారీ చెప్పింది అనుకోండి, ఆ విషయంలో తనదే తప్పు అని నాకు సార్ ముందు కూడా ఒప్పుకుంది. కానీ మళ్ళీ అదే రీజన్తో బాలాదిత్యను నామినేట్ కూడా చేసింది. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే, గేమ్లో తన డ్రెస్ పక్కకి పోతే సర్దింది బాలాదిత్యనే అని తెలుసు కూడా నామినేట్ చేసింది. కానీ ఇది ఎలా ఉందంటే, నువ్వు మంచి చేసినా కూడా నేను దెబ్బేస్తా అన్నట్టు ఉంది. శ్రీహాన్ అండ్ గీతతో ఫ్రెండ్షిప్ ఎక్కువ అయ్యాక శ్రీసత్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక శ్రీసత్య వర్సెస్ ఇనాయ ఎపిసోడ్ గురించి మాట్లాడితే, సూర్యని అడ్డుపెట్టుకొని పదే పదే ఇనాయాని టార్గెట్ చేస్తోంది శ్రీసత్య. రీజన్ ఏంటంటే, కేవలం శ్రీహాన్కి ఇనాయ అంటే పడదు కాబట్టి. అదే పనిగా సూర్య పేరెత్తి వెనుపోటు పొడిచో వెనుపోటు పొడిచో అని అంటున్నావు. మరి అర్జున్ కళ్యాణ్ విషయంలో నువ్వేం చేసావు మేడం? అర్జున్ వేలుతో టచ్ చేసిన ముట్టుకోకుండా మాట్లాడలేవా అన్న నువ్వు మరి ఇప్పుడు శ్రీహాన్తో ఏం చేస్తున్నావమ్మా? నేను అడగట్లేదు, బయట మీమ్స్ వేస్తున్నారమ్మా. అర్జున్ ఉన్న నాళ్ళు అర్జున్ బక్రా చేసావు. అర్జున్ వెళ్ళిపోయాక సింపుల్గా ప్లేట్ తిప్పి శ్రీహాన్ పంచం చేరావు. ఇది నువ్వు కేవలం సపోర్ట్ కోసం ఆడుతున్న డ్రామా అని బయట టాకు. ఇనాయా నువ్వు ఎక్కడ పడుకున్నావో నాకు తెలుసు అని శ్రీహాన్ని అంటే అసలు నీకెందుకు రోషం వచ్చిందో నాకు అసలు అర్థమే కావట్లేదు. కోపం వస్తే గిస్తే శ్రీహాన్కి రావాలి, కానీ నువ్వెందుకు అంతలా ఎగురుతున్నావు? అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా పాస్ చేసావు, మా రిలేషన్ మీద మాకు ఒక క్లారిటీ ఉందని. పాప అనుమృత్యం సేమ్ ఇదే డైలాగ్ లాస్ట్ సీజన్లో ఇంకొక అమ్మాయి కూడా వేసింది. చివరికి ఏమైంది? విన్నర్ని కాస్త రన్నర్ చేసి వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్లు చూస్తుంటే నాకు ఒక రెండు సామెతలు గుర్తొస్తున్నాయి. నిప్పులేందు పొగరాదు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం. సరే, అవి పక్కన పెడితే, అక్కడ నామినేషన్స్ జరుగుతుంటే నువ్వు చేసే వెకిల్ చేష్టలు, ఓవర్ యాక్షను జనాలు చూస్తున్నాను శ్రీసత్య. నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నీ గురించి నేను నెగిటివ్ చెప్పలేకపోతున్నాను. అండ్ నిన్న ఇనాయ మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసిన కిక్కి మిమిక్రీ చాలా వర్స్ట్గా ఉంది. నిజంగా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అలా చేయరు. నువ్వు చాలా మెచ్యూర్డ్ అండ్ కంపోజ్డ్ ఇమేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. ఇనాయ వీక్నెస్ రెచ్చగొడితే రెచ్చిపోవడం అని శ్రీహాన్తో చెప్పి మరి పక్కా ప్లాన్తో మీ ఇద్దరు కలిసి చేస్తున్న పనులు జనాలు చూస్తున్నారు. సూర్యకి ఇనాయ దెబ్బ వేసిందో లేదో తెలియదు, కానీ ఈ పనులతో మాత్రం మీ ఇద్దరికి మీరే దెబ్బేసుకుంటున్నారు. ఇంకా నువ్వు చేసిన అన్ని పనుల్లోకి వరస్ట్ ఏంటంటే, బాలాదిత్య లైటర్ అండ్ సిగరెట్ విషయంలో గీతకు నువ్వు సపోర్ట్ చేయడం. రేవంత్ ఇది తప్పు అని చెప్పినా, బాలాదిత్య కన్నీరు పెట్టినా, గీతతో పాటు నువ్వు కూడా ఇచ్చేదే లేదని కూర్చోవడం. ఆ విషయంలో అందరూ అపోజ్ చేసినా సరే నువ్వు ఇచ్చిన సపోర్ట్తో గీతు ఇంకా రెచ్చిపోయింది. ఆ ఎఫెక్ట్ నీకు ఖచ్చితంగా పడుతుంది. దానివల్లే అనఫీషియల్ ఓటింగ్లో గీతుతో పాటు నువ్వు కూడా డేంజర్ జోన్లో ఉన్నావు. మోస్ట్ ఆఫ్ ద వీక్స్ వర్స్ట్ గేమ్ టైటిల్ విన్నర్గా ఉన్న గీతుకి ఈ వారం నువ్వు టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు. నువ్వు ఇలాగే ఆడితే ఒక 1 or 2 weeks అంతే కష్టం. ఇంకా ఈ వారం అయితే శ్రీహాన్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఆ ఓట్స్ నీకు వచ్చాయి. బట్ నెక్స్ట్ వీక్ చూద్దాం. నువ్వు ఇలాగే గీతుతో పోటీ పడి వర్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఇస్తే గీతులాగా నీకు పర్సనల్ ఓట్ బ్యాంక్ కూడా లేదు. చూసుకో మరి. ఇంకా ఫైనల్గా నీ విషయంలో ఆ టీటీలు, మిమిక్రీలు, మ్యానిపులేషన్స్ కొంచెం తగ్గించి గేమ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎనీహౌ ఆల్ ది బెస్ట్. నువ్వు మొదటిలాగే రిజర్వ్డ్గా కంపోజ్డ్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.